హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మహేంద్రా ఎక్స్యూవీ 500 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి. ఈ కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి. హోండా షోరూమ్, బజాజ్ షోరూమ్ అయితే ఉంది. ఈ రెండు షోరూమ్కి సెంటర్ కలిసి స్ట్రైట్గా వచ్చేసి లాస్ట్ డెడ్ ఎండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజీ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. దాదాపుగా 40 కార్లు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి. ప్రస్తుతానికి ఖమ్మం ఎంఎన్ఎం కార్స్ అయితే ఉంది. గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్కి అయితే తీసుకొచ్చిందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే మనం కార్ అమ్మటం అయితే జరిగిందండి. ఆఫీస్ కమిషన్ అయితే వేరుంటుందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కారు మహేంద్రా ఎక్స్యూవీ 500 W6 వేరియంట్ అండి. మహేంద్రా ఎక్స్యూవీ 500 W6 వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2029 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,27,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. 1,27,000 కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. అక్కడ సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసీ విత్ ఇన్వాయిస్ ఇస్తాను, మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది. గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారుకి ఉన్నటువంటి 4 టైర్లు కూడా దాదాపుగా 70% టైర్స్ అయితే ఉన్నాయండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60%గా అయితే ఉందండి. మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి హైవే మీద 16 దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఫస్ట్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్, సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్, థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే కారుకి పవర్ స్టీరింగ్ ఉందండి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే పవర్ విండోస్ 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. కార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. అలాగే కారు సేఫ్టీ విషయంలో, ఈ కార్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, కార్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ కార్ అండి. సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి. 1-2 చోట్ల అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రంట్ బానెట్ కానీ వెనకాల డిక్కి 4 డోర్లు, మొత్తం కూడా 6 డోర్లు కూడా 2014 కారుతో వచ్చినటువంటి డోర్లు అయితే ఉన్నాయండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 4,90,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు 4,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ కానీ మోయిజ్ కానీ నాకైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్లో అయితే చెప్తాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. 4,90,000 మంచి ఎస్యూవీ 7-సీటర్ అయితే మీకైతే వచ్చింది. ఎన్వోస్ ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చెలవు చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మహేంద్రా ఎక్స్యూవీ 500 W6 వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ఒక 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెవీగా స్క్రాచెస్ అయితే లేవండి. మైనర్గా సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ కామన్గా అయితే ఉంటాయి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు. అలాగే మీకు ఫుట్బోర్డ్ కూడా అయితే ఉందండి ఈ కార్కి చూడొచ్చు. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్ అయితే ఉందండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే కార్కి అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చూడొచ్చు ఒకసారి. అలాగే కార్ యొక్క
రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, హెవీ గలవు, మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక చిన్న చిన్న స్క్రాచెస్ కామన్, కనపడనట్టుగా అయితే ఉన్నాయి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్ అయితే ఉంది. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. డ్రైవర్ సైడ్దే కొద్దిగా చూడొచ్చు చినిగింది లైట్కి, ఇది మిగతా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి, స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ, బ్లూటూత్ కంట్రోల్స్ కానీ, అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి. అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. 1,27,102 కిలోమీటర్లు అయితే తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. గేర్లు 1 నుంచి 6 దాకా కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి చూడొచ్చు. అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే 100కి దాదాపుగా 80% సీట్ కవర్ అయితే ఉందండి కో డ్రైవర్ సైడ్. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి. 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ చాలా చక్కగా అయితే ఉన్నాయి. ఒక డ్రైవర్ సైడ్ ఒక్కటే లైట్గా చినిగిందండి. అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 100కి దాదాపుగా చూడొచ్చు 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి, ఈ కారు యొక్క డిక్కీ స్పేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకవేళ డిక్కీ స్పేస్ అనేది మనకి పెంచుకోవాలనుకుంటే మాత్రం సీట్లను అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు, 2 ఫోల్డ్ చేసుకోవచ్చు, ఒకటి కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 60% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి. యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఒకసారి యాక్సిలరేటరీ, ఒకసారి ఇంజిన్ ఆపు. ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఒకసారి మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. స్టార్ట్ చేయ ఒకసారి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. 2014 మహేంద్రా ఎక్స్యూవీ 500W6 వేరియంట్ అండి. 1,27,000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఇన్సూరెన్స్ కూడా అయితే ఉందండి ఈ కార్కి. 4,90,000 రూపాయలు అయితే చెప్తున్నారు. బార్గెనింగ్ కూడా అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మునాని అందరికీ బాయ్, జై.